నమ్మకానికి అమ్మ వంటిదంటూ విస్తృత ప్రచారం చేసి ప్రజల నుండి కోట్లాది రూపాయలు డిపాజిట్లు సేకరించిన వెల్ఫేర్ గ్రూప్ సంస్థ కృష్ణా జిల్లా ప్రజలకు సెట్టగోపం పెట్టింది. డిపాజిట్ల గడువు తీరి 4 ఏళ్లు గడుస్తున్నా నగదు చెల్లించకపోవడంతో అయోమయంలో ఉన్న డిపాజిటర్లు గుడివాడలోని వెల్ఫేర్ గ్రూప్ కార్యాలయాన్ని మూసివేయడంతో అగ్రిగోల్ తరహాలో మోసపోతామేమో అన్న ఆందోళనలో ఉన్నారు. తమకు న్యాయం చేయాలంటూ పలువురు ఖాతాదారులు కృష్ణా జిల్లా గుడివాడ ఆర్డీఓ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ సంక్షేమం మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ మళ్ళా విజయప్రసాద్ ఎండీగా విశాఖ కేంద్రంగా పనిచేస్తున్న వెల్ఫేర్ గ్రూప్ సంస్థలో జిల్లాలోని గుడివాడ, నందివాడ, హనుమాన్ జంక్షన్, ముదిరేపల్లి, పామరు మండలాలకు చెందిన పలువురు మహిళలు కోటి రూపాయల వరకు వివిధ స్కీముల్లో డిపాజిట్లు చేశారు. డిపాజిట్ల గడువు ముగిసి 4 ఏళ్లు గడుస్తున్నా నగదు చెల్లించకపోవడంతో ఖాతాదారులు అయోమయంలో ఉండగానే గుడివాడ కార్యాలయాన్ని మూసివేయడంతో మరింత ఆందోళనలో మునిగిపోయారు. ప్రభుత్వంలో ఉన్నత స్థాయిలో ఉన్న విజయప్రసాద్ తమను మోసం చేయడం అన్యాయమని ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని నిరుపేదలమైన తమను ఆదుకోవాలంటూ డిపాజిటర్లు వేడుకుంటున్నారు. సంస్థ పేద ప్రజల అమాయకత్వాన్ని ఉపయోగించుకుని వీళ్ల దగ్గర కోట్లాది రూపాయలు డిపాజిట్లు మంత్లీ వారి సేకరించి మీ డబ్బుల్ని రెట్టింపు చేసిస్తామని ఆశ చూపి మీకు వెల్ఫేర్ సంస్థ అండగా ఉంటుంది, మీ బాధలకు పరిష్కారం దొరుకుతుంది, మీ కుటుంబాన్ని మేము కాపాడతామని వాళ్ళు రకరకాల చెప్పి దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాల్లో ఈ బ్రాంచ్లు ఓపెన్ చేసి కోట్లాది రూపాయల ఫండ్ వసూలు చేశారు. వసూలు చేసి ఈరోజు వాళ్ళ మెచ్యూరిటీ అయితే ఆ డబ్బులు ఇమ్మంటే వాళ్ళు రకరకాల అబద్ధాలు చెప్పే పరిస్థితిలో ఆ సంస్థ ఉంది. ఆ సంస్థ ఎండి ఒకప్పుడు ఎమ్మెల్యే, తర్వాత వైసీపీలో చేరారు. వైసీపీలో చేరి కూడా ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆయనకి విద్యా సంక్షేమం, మౌలిక వసతుల వసతులకి చైర్మన్ గా ఆయన్ని నియమించారు. అంటే ప్రజల్ని మోసం చేసే వ్యక్తులకు ఇలాంటి పదవులు ఇస్తారా అని ఈ రోజు మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. నేను 2009 జూన్ 6న భీమవరం బ్రాంచ్ లో జస్ట్ 1600 బిజినెస్ తో ఏజెంట్ గా జాయిన్ అయ్యానండి. అంచెలంచెలుగా టీం బిల్డప్ చేసుకుంటూ నెలకు వచ్చేటప్పటికి వందలాది మంది ఏజెంట్స్ ని జాయిన్ చేసి కంపెనీని నమ్మి నమ్మకానికి అమ్మ వంటిది అని చెప్పినటువంటి ఆ స్లోగన్ ను బట్టి బేస్ అయ్యి, అలాగే నా సీనియర్స్ నన్ను చేసిన మోటివేషన్ విధానాన్ని బట్టి ఇన్స్పైర్ అయ్యి నేను నా ఇంటిని, నా యొక్క బాధ్యతలను, ఇంటి బాధ్యతల్ని, పిల్లల్ని అందరినీ కూడా పక్కన పెట్టి ఫుల్ టైం వర్కింగ్ అనమాట, ఒక మగ మనిషి కూడా చేయలేనటువంటి వర్క్ ని నేను అన్ని మండలాల్లో దాదాపుగా భీమవరం, రాజమండ్రి, విజయవాడ, కలిదిండి, గుడివాడ బ్రాంచ్ల్లో కూడా బిజినెస్ చేస్తూ మరి ఇంట్లో ఉన్నటువంటి లేడీస్ మీకు సైడ్గా కొంత ఇన్కమ్ వస్తుందమ్మా, ఇంట్లో ఉంటే ఏమొస్తుందని చెప్పి ఇంట్లో ఉన్నటువంటి నా తోటి సహోదరులని నేను వాళ్ళకి మోటివేట్ చేసి, వాళ్ళ అత్తలకి, మామలకి, వాళ్ళ భర్తలకి నేను మోటివేట్ చేసి వాళ్ళు బయటికి తీసుకొచ్చి వాళ్ళతో బిజినెస్ చేయించి నెలకు వచ్చేటప్పటికి 1600 స్టార్ట్ చేసిన నా బిజినెస్ అంచెలంచెలుగా 9 నుంచి 10 లక్షలు పర్ మంత్ పడేదండి బిజినెస్. ఇంత బిజినెస్ చేసి, ఇంత కష్టపడి, ఇంత చేసి మేము ఈ రోజున రోడ్డు బాలయ్యం. కమిడీని నమ్మి నా తోటి వాళ్ళు మేము ఇవాళ ఎంత భయంకరమైన పరిస్థితి అంటే అసలు చనిపోవాలి, అది నా పిల్లలతో సహా నేను చనిపోవాలి అనేటువంటి బాధ, మానసికంగా శారీరకంగా మేమంతా నలిగిపోతున్నాం అండి. మేము అడిగేది ఏంటి, 2014, 2015, 2016 నుంచి ఉన్నటువంటి బిజినెస్ స్టక్ అయిందంతా మాకు న్యాయం చేయాలని అడిగాం. మేము అన్యాయం అడగట్లేదు కదా, హెడ్ ఆఫీస్కి ఎన్నోసార్లు వెళ్ళాను. లాస్ట్ ఇయర్ కూడా నేను అంత కరోనాలో కూడా నేను 4 టైమ్స్ వెళ్ళానండి. వెళ్తూ ఏదో కుక్క పిల్లలకి బిస్కెట్లు వేసినట్టు, లేదా మాయి మాటలు చెప్పి పిల్లలకి గోరుముద్దలు తినిపించినట్టు 5,000, 10,000, 25,000 వేసి, లేకపోతే సార్ లేరు. ఈ 2014 నుంచి 2016 నుంచి కూడా నేను చూసింది ఏంటంటే ఒక్కసారి కూడా వైజాగ్ రండి, మీకు మెచ్యూరిటీస్ ఇస్తాము, లేదా మీ బ్రాంచ్ల్లో మేము అల్లా విజయప్రసాద్ గారు ఆయనకి మానవ సేవ చేసినందుకు డాక్టరేట్ ప్రసాదించారని చెప్పి మనందరం కూడా పేపర్లోను, మన మిత్రుల్లో అందరూ కూడా చేసి, అంటే మానవ సేవ అంటే ప్రజలందరి దగ్గర డబ్బులు వసూలు చేసి దాంతో తాను ఎమ్మెల్యేగా గెలిచి సకల సుఖాలు అనుభవిస్తామా, లేకపోతే ప్రజల సేవ చేయడానికైతే నిజంగా వీళ్ళు చెప్పారు మేము ఆర్బీఐ రూల్స్కి అతిక్రమించకుండా ఆర్బీఐ సంస్థ ఏదైతే గైడ్ లైన్స్ ఇచ్చిందో దాని ప్రకారం, రిజర్వ్ బ్యాంకు గైడ్ లైన్స్ ప్రకారం మా సంస్థను నడుపుతున్నాం, దానికి అనుగుణంగానే మేము రిజిస్ట్రేషన్ చేశాం. మీ అవసరాలకి, మీ కుటుంబ అవసరాలకి
పెళ్లిళ్ళకి రకరకాలైనటువంటి సమస్యలు తీరాలంటే మా సంస్థలో చేరండి మీ అందరి సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి చెప్పారు కానీ సమస్యలు పరిష్కరించకపోగా రకరకాలైనటువంటి సమస్యల్ని పరిష్కరించకపోగా ఇక్కడ ఉన్నటువంటి రకరకాలైనటువంటి కొత్త సమస్యలను సృష్టిస్తున్నారు ఎందుకంటే మీరు చూశారు ఇంతకు ముందు మాట్లాడుతూ ఒక ఆమె తన భర్త వదిలేశాడు ఇంకొక పాప పెళ్లి చేయడానికి ఈ డబ్బులు వస్తే పెళ్లి చేయొచ్చు లేకపోతే ఇంకొక ఆమె ఇల్లు కట్టుకోవచ్చని రకరకాలైనటువంటి సమస్యలతో పెడుతున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కూలికి వెళ్ళి ప్రతి రూపాయి రూపాయి తమ చెమటని రక్తంతో దారపోసి కట్టుకున్నటువంటి వాళ్ళు వీళ్ళ యొక్క సొమ్ముని మరి కాజేసినందుకు డాక్టర్ రెడ్డి ఇచ్చారా అప్పుడు గతంలో ఆ రోజున ఎక్స్ఎమ్మెల్యేగా ఉండి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఈ రోజున అధికార పార్టీలో ఉండి ఈయనకి ప్లస్ విద్యాశాఖ అంట ఈ విద్యాశాఖ ఇస్తే ఈ విద్యాశాఖ కార్పొరేషన్లో స్వచ్ఛందంగా ఈయన ఒక సభ్యుడు ఈ కార్పొరేషన్కి ఈ సభ్యులు అంటే ఏం చెప్తారు జనాలను ఏ విధంగా మోసం చేయాలి